ఉక్రెయిన్ నుంచి ఏపీకి వస్తున్నారు వైద్య విద్యార్థులు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ప్రవీణ్ తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రవీణ్ కు స్వాగతం పలికారు ఎంఆర్ఓ. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి చేరుకున్న ప్రవీణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపాడు. ఉక్రెయిన్లో భయానక వాతావరణం ఉందన్న ప్రవీణ్ యుద్ధ పరిస్థితులు చూసి భయపడ్డామన్నారు. ఉక్రెయిన్లో దాదాపు 200 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారన్నారు. భారత రాయభార కార్యాలయం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ ముంబై టు తిరుపతి అండ్ దేర్ స్టాఫ్ ఆల్సో డిడ్ దేర్ బెస్ట్ జాబ్. ఐ వాంట్ టు సే థ్యాంక్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఎవరీవన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సమ్ పార్ట్స్ కొన్ని పార్ట్స్లో ఓకే, బట్ కొన్ని పార్ట్స్ అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. చాలా వరకు అందరూ ప్యానిక్ అండ్ సఫర్ అవుతుంది. అక్కడ ఇబ్బంది ఏం కలగలేదు. మా ట్రిప్లో అయితే ఇబ్బంది ఏం కలగలేదు. ఇండియన్ ఎంబసీ అయితే హెల్ప్ చేసింది అండ్ ఆల్సో యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. ఆ తర్వాత అక్కడ నుండి స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశారు. ఇండియన్ ఎంబసీ సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చారు సేఫ్గా తీసుకెళ్తారు అండ్ ముంబై నుండి స్టేట్ గవర్నమెంట్ హామీ ఇచ్చారు స్టేట్గా మీ ప్లేసెస్కి చేరుస్తాము.